అభివృద్ధి వికేంద్రీకరణకు మేము సమ్మతిస్తాం, కానీ అమరావతి తరలింపుకు మాత్రం వ్యతిరేకమని అన్నారు నెల్లూరు జిల్లా బీజేపీ నాయకులు. హైకోర్టు కర్నూలులో పెట్టే నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తోందని చెప్పారు. ఈ మేరకు నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, నూతన అధ్యక్షుడు భరత్ కుమార్, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. నాకు సురేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. నేను అందరితో కలిసి పనిచేసేదానికోసంగా ప్రయత్నం చేస్తాను, అందరిని కలుపుకొని ప్రయత్నం చేస్తాను. జిల్లాలో ఈ యొక్క స్థానిక సమస్యలకు సంబంధించి విజయాన్ని కూడా సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు త్వరలో స్థానిక సంస్థలు వస్తూ ఉన్నాయి. ఈ నియోజక ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా పంచాయతీలు, రాబోయే పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కూడా అన్నీ దగ్గరలా పోటీ చేసేదానికి రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా స్థానిక సంస్థల్లో జిల్లాలో రాష్ట్ర పార్టీ ఒక కమిటీ వేసింది, అదేవిధంగా జిల్లాలో కూడా ఒక కమిటీ వేసుకొని స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఈ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నీ కూడా ఆలోచించి ఎక్కడైతే బలంగా ఉన్నామో అవి విజయం కోసం, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో పోటీ చేసి గెలిచేదానికోసంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ నాకు ఈరోజు చాలా చిన్న వయసులో ఒక ముఖ్యమైనటువంటి ఒక బాధ్యతని ఈరోజు అప్పచెప్పింది. తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా ఈరోజు ఈ బాధ్యత నా మీద పెట్టడం నిజంగా పార్టీకి నేను రుణపడి ఉంటాను. ఖచ్చితంగా ఈ బాధ్యతని నేను 100% నా శక్తి వంచన లేకుండా పూర్తిగా నేను ఈ బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించాలనేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా నెల్లూరుతో సుదీర్ఘ అనుబంధం, అంటే మేము పుట్టినప్పటి నుంచి నెల్లూరుతో, నెల్లూరు జిల్లాలో ఉన్నవాళ్ళం. నెల్లూరు జిల్లాలో ఈ విద్యార్థి పరిషత్తు నాయకుడిగా కూడా ఈ జిల్లా కన్వీనర్గా పనిచేసి నిరంతరం నెల్లూరుతో ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది. కానీ ఈరోజు పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, పార్లమెంటు వారి జిల్లా అధ్యక్షుల యొక్క దీనిలో భాగంగా ఈరోజు నేను తిరుపతి పార్లమెంటుకి అధ్యక్షుని కావడం జరిగింది. అయినా కూడా నెల్లూరులో ఉన్న మిత్రులందరికీ కూడా నా యొక్క విన్నపం, నెల్లూరు జిల్లా నుంచి కూడా 4 నియోజకవర్గాలు ఈరోజు తిరుపతి పార్లమెంట్లోనే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నెల్లూరులో ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా రాబోయే కాలంలో సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మీకందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.